నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టండి, జిల్లా కలెక్టర్. ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పుట్టినరోజు వేడుకలు. స్థానిక షెడ్లో ఘనంగా నిర్వహించిన అభిమానులు రేపటి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు. శ్రీకాళహస్తిలో శోభాయమానంగా శని త్రయోదశి వేడుకలు. కల్వకుంట జలాశయాన్ని పరిశీలించిన కమిషనర్ డాక్టర్ జె అరుణ. వార్తల్లోని వివరాలు. రానున్న నెల రోజుల పాటు జిల్లాలో ఎటువంటి త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, ఏవైనా ప్రాంతాలలో నీటి ఎద్దడి తలెత్తే పరిస్థితి ఉంటే వెంటనే పరిశీలించి అంచనా ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ అన్నారు. జిల్లా కలెక్టర్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, ఏఈలు, ఇతర నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన అధికారులతో రానున్న వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో త్రాగునీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రానున్న వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, అదేవిధంగా వారం లోపల జిల్లాలో ఉన్న నీటి నిల్వల గురించి, చెరువుల్లోనూ గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన వనరులలో ఉన్న పరిస్థితి, నెల రోజుల వరకు చేపట్టాల్సిన చర్యల గురించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి వనరును తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని అన్నారు. తద్వారా ప్రభుత్వానికి ఈ నివేదికలు పంపి చేపట్టాల్సిన చర్యల గురించి చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని అన్నారు. గ్రామీణ నీటి సరఫరాకు మరియు పట్టణ నీటి సరఫరాకు సంబంధించిన వనరులు పనిచేస్తున్నవి, ఏవైనా రిపేర్లు చేయాల్సి ఉంటే వాటికి సంబంధించి అంచనాలు రూపొందించాలని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం జరిగిందని తప్పనిసరిగా మోడల్ కోడ్ అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ షణ్మోహన్ అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి శనివారం ఎంపీడీఓలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలు సమయంలో ప్రైవేట్ ఆస్తులలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న ప్రచార సామాగ్రికి అనుమతి ఉంటుందని, అయితే శాశ్వతంగా ఏర్పాటు చేసుకున్న ప్రచార సామాగ్రికి అనుమతి ఉండదని, కోడ్ అమలు చేయాలని అన్నారు. మోడల్ కోడ్ అమలులో ఎన్నికల కమిషన్ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అయితే ప్రభుత్వ స్థలాలలో, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన ప్రదేశాలలో పెట్టడానికి వీలు లేదని, ఈ విషయంలో మోడల్ కోడ్ అమలు చేయాలని అన్నారు. ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడైనా వేరే పర్పస్ కోసం నీళ్లు వెళ్తూ ఉన్నా, ఎక్కడైనా డైవర్షన్ అవుతున్నా, ఇమ్మీడియట్ గా ఆపేసేయాలి. దయచేసి టేక్ దిస్ వెరీ 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 సీరియస్లీ, ఎస్పెషల్లీ మున్సిపాలిటీస్లో ఎక్కడైనా కానీ మీకు ఏదైనా ఇష్యూ ఉంది, మీరు ఆల్రెడీ గవర్నమెంట్ పంపించుంటే నాకు అది వాట్సాప్ చేయండి, పర్సూ చేస్తాను. ఇంకా పంపించకపోతే నా ద్వారా పంపించాలంటే ఇమీడియట్ గా పట్టుకొచ్చేసారు. దానికి ఏం కావాలి అనేది రెడీ చేసుకుంటాను. నెక్స్ట్ వన్ వీక్ నేను మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మళ్ళీ మాట్లాడతాను. ఆ రోజు నాటి నాకు ఐ నీడ్ ఫుల్ కంప్లీట్ ఇరిగేషన్ సంబంధించి నాకు ఇంకెక్కడ వాటర్ దేనికి వాటర్ సర్టిఫికేట్ కావాలి, అలాంగ్ విత్ దట్ ఎంతెంత వాటర్ ఉందనేది నాకు డీటెయిల్స్ కావాలి. దెన్ ఆర్ఎంఎస్ సంబంధించి కంప్లీట్ ఆల్ ఆర్ఎంఎస్ మెషిన్స్ డివైస్ సంబంధించి పనిచేస్తున్నాయా లేదా ప్రజానాయకులు సీకే బాబు ముందస్తు పుట్టినరోజు వేడుకలు అభిమానుల నడుమ శనివారం ఘనంగా జరిగింది. స్థానిక సీకే బాబు షెడ్లో అభిమానుల నడుమ సీకే బాబు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పలువురు అభిమానులు సీకే బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు రాజకీయాలలో సీకే బాబు ఒక సూపర్ స్టార్, తిరుగులేని నేత, చిత్తూరు కింగ్లా చలామణి అవుతున్నారు. అభిమానులందరూ చిత్తూరు టైగర్గా పిలుచుకుంటున్నారు. సీకే బాబు అంటే చిత్తూరు, చిత్తూరు అంటే సీకే బాబు. చిత్తూరు జిల్లా రాజకీయ రంగంలో చక్రం తిప్పిన ధీరుడు ఆయన. రాజకీయాలలో చెరగని ప్రభ సీకే బాబుది. ఇప్పటికీ ఆయనకు పలు నియోజకవర్గాలలో అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఉన్నారు. సీకే బాబు వస్తున్నారంటే ఆయనను చూడడానికి ఒక సినిమా స్టార్ లాగా జనం ఎగబడతారు. ఆయనతో కరచాలనం చేయడానికి, ఫోటోలు దిగడానికి పోటీలు పడతారు. ఆయన దృష్టిలో పడడానికి శ్రమిస్తారు. అంతటి క్రేజ్ ఉన్న నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ముందస్తు వేడుకలు శనివారం స్థానిక సీకే బాబు షెడ్లో ఘనంగా జరిగింది. అభిమానులు తీసుకొచ్చిన కేక్ను సీకే బాబు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా సీకే బాబు అభిమానులు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఇకపోతే సీకే బాబు పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరగనుంది. సీకే బాబు షెడ్లో పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు సాగుతోంది.
అశేష జనం హాజరవుతారన్న సమాచారంతో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అత్యంత ఘనంగా జరిగే సీకే బాబు జన్మదిన వేడుకల్లో అభిమానులు, అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సీకే సాయి కృష్ణారెడ్డి కోరారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి పూజలు నేత్రపర్వంగా సాగింది. ముందుగా శనీశ్వర స్వామి వారికి విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి కలశస్థాపన, పుణ్యహవాచనం, పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నవగ్రహాలలో శనీశ్వరుడు ఆరాధ్యుడు. శనీశ్వర స్వామి అనుగ్రహంతోనే 12 రాశులు ఉంటాయి. ఈ నేపథ్యంలో భక్తులు శనివారం నాడు స్వామివారిని విశేషంగా కొలవడం సంప్రదాయంగా మారింది. ఇక శనీశ్వర స్వామి అత్యంత ప్రీతిప్రదమైన పర్వదినం శని త్రయోదశి. ఈ రోజున శనీశ్వరునికి విశేషంగా పూజలు నిర్వహిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని ప్రాశస్త్యముంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో శని త్రయోదశిని పురస్కరించుకొని శనీశ్వర స్వామికి ఆలయ నిర్వాహకులు విశేషంగా పూజలు నిర్వహించారు. ముందుగా స్వామి విగ్రహానికి పాలు, నువ్వుల నూనెతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి కలశస్థాపన, పుణ్యహవాచనము, పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం దీపధూప నైవేద్యం సమర్పించి మంగళహారతులు పట్టారు. ఈ సందర్భంగా భక్తులు భౌతిక దూరం పాటిస్తూ శనీశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయో చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. శివార్లోని కల్వకుంట జలాశయాన్ని కమిషనర్ డాక్టర్ జె అరుణ శనివారం ఉదయం పరిశీలించారు. వేసవి దృష్ట్యా జలాశయంలో నీటి నిల్వ, ప్రస్తుతం సరఫరా తీరు తదితర అంశాలపై ఇంజనీరింగ్, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం ఎంత ఉంది, ప్రస్తుతం రోజుకు ఎంత నీటిని వినియోగిస్తున్నారు, ఇంకా ఎన్ని రోజులకు సరిపడే నీటి నిల్వలు ఉన్నాయి అనే అంశాలపై ఇంజనీరింగ్, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. జలాశయంలో ప్రస్తుతం 88 MCMC నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. జలాశయంలోని నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని, వేసవిలో ఎక్కడ నీటి సమస్య తలెత్తకుండా చూడాలని కమిషనర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జలాశయం పంప్ హౌస్ను పరిశీలించారు. మోటార్ల రన్నింగ్ టైం రికార్డులను తనిఖీ చేశారు. మోటార్లు, పంప్సెట్లు పక్కాగా పర్యవేక్షించాలని, అవసరమైన మరమ్మతులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలన్నారు. నీటి సరఫరాలో లీకేజీ లేకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా, లీకేజీలను వార్డు స్థాయిలో క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. వేసవి నేపథ్యంలో నగరంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ డాక్టర్ జె అరుణ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం వేసవిలో త్రాగునీటి సమస్య ఎదుర్కోవడంపై నగరపాలక కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, వార్డు అమ్యూనిటీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ
ఈ వేసవిలో నగరంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేయడానికి అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. నగరానికి ప్రధానంగా కల్వకుంట జలాశయం బోర్ల ద్వారానే నీటి సరఫరా అవుతుందన్నారు. అమ్యూనిటీ కార్యదర్శులు వారి వార్డు పరిధిలో బోర్లను పరిశీలించాలని, ప్రస్తుతం బోర్లలో వస్తున్న నీటి సామర్థ్యం ఎంతమందికి సరిపోతుంది అన్న విషయాలపై పూర్తిస్థాయి నివేదికలు అందించాలన్నారు. లీకేజీలు, ఇతర మరమ్మతులపై నివేదిక సమర్పించి సదరు పనులు చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. దాన్ని ఎలా మనం ప్లాన్ అప్ చేసుకొని ఎలా ప్రాపర్ గా పబ్లిక్ కి ఇబ్బంది లేకుండా ఈ సమ్మర్ అంతా కూడా వి నీడ్ టు గెట్ ఆన్ అనేది వి నీడ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్లాన్. ఎ వెల్ ప్లాన్ ఇస్ హాఫ్ డన్. మన దగ్గర ఏమైతే మనం చేయాలి అనుకున్నాం అది సమ్ టైమ్స్ క్యాన్ బి సక్సెస్ఫుల్, సమ్ టైమ్స్ మే నాట్ బి, బట్ ప్రాపర్ గా ప్లాన్ అప్ చేసుకుంటే ద రేర్లీ ఛాన్సెస్ ఆఫ్ ఎ ఫెయిల్యూర్ అంతే కదా. ఇక్కడ మనకి మేజర్ సోర్స్ ఆఫ్ ఎ డ్రింకింగ్ వాటర్ హియర్ ఇన్ చిత్తూర్ ఈస్ వన్ ఆఫ్ దట్ ఎన్టీఆర్ జలాశయం. చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాద్ రావును పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకటించారు. బాపట్ల జిల్లా చిన్నగంజం మండలం చింతగుంపలపల్లికి చెందిన దగ్గుమల్ల ప్రసాద్ రావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసి ఐఆర్ఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం రాధే కన్స్ట్రక్షన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో రాజకీయాల్లోకి రాణించాలన్న తన ఆంక్షను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తెలపడంతో చిత్తూరు ఎస్సీ రిజర్వేషన్ అయిన పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావును ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించాలంటే అందుకు రాజకీయం తోడు కావాలని భావించానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు నన్ను కలిచివేశాయని, కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి బడుగు బలహీన వర్గాల జీవన స్థితిగతులను స్వయంగా అధ్యయనం చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హైదరాబాదును చరిత్ర పుటల్లో నింపి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే శక్తి సామర్థ్యాలు ఒక చంద్రబాబు నాయుడికే ఉన్నాయని భావించానన్నారు. అపూర్వ సిల్క్స్ రెండవ బ్రాంచ్ రాఘవ థియేటర్ పక్కన నూతనంగా ప్రారంభించబడింది. అపూర్వ సిల్క్స్ వారి రంజాన్ ఫెస్టివ్ ఆఫర్స్. రంజాన్ పండగ వేళ పంచిపెట్టే జకాత్ వస్త్రాలు అతి తక్కువ ధరలకే, ప్రత్యేకంగా 10-50% వరకు డిస్కౌంట్, ప్రతి 1,000 రూపాయలకు పైగా కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి, ఇంకా 1+1 ఆఫర్లు. రంజాన్ ఫెస్టివల్ ఆఫర్స్. 2 సమంతా శారీస్ 400 రూపాయలకే, 2 కియారా అడ్వానీ శారీస్ 500 రూపాయలకే, 2 రష్మిక 4-వే లెగ్గిన్స్ 510 రూపాయలకే, 2 శ్రీలీలా కాటన్ టాప్స్ 590 రూపాయలకే, 2 మహేష్ బాబు క్యాజువల్ షర్ట్స్ 580 రూపాయల నుంచి 700 రూపాయల వరకు, 2 అల్లు అర్జున్ జీన్స్ ప్యాంట్స్ 900 రూపాయల నుంచి 980 రూపాయల వరకు, ఫ్యాన్సీ శారీస్, బ్రైడల్ గాగ్రాస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఇంకా మరెన్నో 2 లక్షలకు పైగా న్యూ కలెక్షన్స్. హమారా ఈద్ హమారా షాపింగ్. అపూర్వ సిల్క్స్ రాఘవ థియేటర్ పక్కన చిత్తూరు, చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. ఓ దళిత యువకుడు మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటన గంగాధర్ నెల్లూరు మండలం పాచిగుంటలో చోటు చేసుకుంది. ఘటనపై అనేక అనుమానాలు ఉండడంతో గ్రామస్తులు, బంధువర్గం ఇవాళ 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. కేసు పారదర్శకంగా దర్యాప్తు చేయాలని కోరారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం పాచిగుంట గ్రామానికి చెందిన సుధాకర్ అనే యువకుడు ఎస్టేట్లోని గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజువారీ దినచర్యలో భాగంగా శుక్రవారం ఉదయం ఫ్యాక్టరీకి వెళ్లాడు. అనంతరం భోజనం నిమిత్తం తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంతలోనే మళ్ళీ ఫ్యాక్టరీ యజమాని ఫ్యాక్టరీకి తీసుకెళ్లాడు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ సుధాకర్ మృతదేహం డోర్ డెలివరీ అయింది. రాత్రి సుధాకర్ మృతదేహాన్ని ఆటోలో ఇంటికి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. ఎందువల్ల మరణించాడని కుటుంబ సభ్యులు అడగగా ఏమీ సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయారు. దీంతో సుధాకర్ మృతి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు నిందితులను అరెస్టు చేయాలని చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆటోలో సుధాకర్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన స్నేహితుడు సైతం పరారయ్యాడని, ఈ నేపథ్యంలో మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పారదర్శకంగా కేసును దర్యాప్తు చేయాలని కోరారు. ఎస్టేట్లో గ్రానైట్ బండి, ఈచర్ బండి తోలుతూ జీవనం గడుపుకునేవాడు, డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతన్ని
ఆఫీస్ దగ్గరనే ఆ బండి పార్కింగ్ అక్కడ నుంచి ఆ బండిలోనే చంపి మార్చుకుంటా అతను డ్రైవర్ ఆటో డ్రైవర్ ఆ బండిలోనే డోర్ డెలివరీ ఇచ్చి ఇంటి దగ్గరికి పంపించాడు. వాడు ఇంటి దగ్గరికి తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపలేదు, తీసుకెళ్లి మన పొలం దగ్గర అడవి అంతా తిరిగి తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు. జనాలు చూసేలోపు అడవిలో అడవిలో జనాలు చూసేలోపు ఇంటి దగ్గరికి వచ్చి నింపాడు. ఇంట్లో వాళ్ళు చూసి చనిపోయాడని ఇంటి దగ్గర ఇచ్చి పెట్టి వెళ్దామని చూశాడు. కానీ ఇంట్లో వాళ్ళు చూసి చనిపోయాడని డౌట్ వచ్చి హాస్పిటల్కి తూగుండ్రు జిహెచ్కి తీసుకెళ్ళారు. మార్చుకుంటా అబ్బాయి అంటే వీడు అప్పుడప్పుడు మందు తాగేవాడు. అప్పుడు మందు రఘు తిట్టిన ఎంగందారు ఎంగంత తుగిన వందని నేను హాస్పిటల్ తుగిన పోవేడి దాని ఇవ్వడం దూరం ఇట్టిన వందకు నాకు కేటం సార్. అప్పుడమ్మా ఆవిడ వచ్చి నాకు అంత ఆటోలు ఇట్టు పోవాం సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి పరిస్థితి పోతాము ఎంత రియాక్షన్ వచ్చి తురిగిట్టు పోయడం అని సార్ చెప్తాను సార్. మా ఇంటికి వచ్చి ఎవరు తీసుకెళ్లారు మామూలు ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ వారి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్స్, ముచ్చటైన పండుగలకు ముచ్చట గొలిపే కలెక్షన్స్, అందమైన కంచి పట్టు చీరలు, లెహెంగాస్, పార్టీవేర్ డ్రెస్సెస్, ట్రెండీ కిడ్స్ వేర్, మెన్స్ వెడ్డింగ్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ తో ప్రతి వేడుకను శుభప్రదంగా ఘనంగా జరుపుకుందాం. అతి తక్కువ ధరలతో సంక్రాంతికై సరికొత్త వెరైటీలు, మీ మనసుకు నచ్చే ధరలలో మా ధరలు, మా క్వాలిటీ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ దొరికే వస్త్రాలన్నీ హోల్సేల్ ధరల్లోనే, అతి తక్కువ ధరలతో అతి ఎక్కువ ఫ్యాషన్స్. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, గాంధీ రోడ్, తిరుపతి, హై రోడ్, చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. శివపార్వతుల కళ్యాణోత్సవం కట్టమంచులోని శ్రీ కులంధీశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. పంగుని ఉత్తర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నాడు ఆది దంపతుల కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుందన్నారు. వేద పండితులు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం శాస్త్రోక్తకంగా జరిపించారని తెలిపారు. గంగాధరుడు అమృత గడియల్లో పార్వతమ్మను వివాహం చేసుకుంటారని తెలిపారు. చూసే కన్నులదే భాగ్యము అన్నట్లుగా సాగే కళ్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కోరారు. కులంధీశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం రేపు అనగా 24/3/2024 ఆదివారం సాయంత్రం 6 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. కుల ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా వచ్చి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి యొక్క కృపాకటాక్షం పొందాలని ప్రసారం కోరుకుంటున్నాము. కళ్యాణం ప్రారంభమై 8:30 మధ్యలో కళ్యాణం పూర్తి అవుతుంది. ఆ తర్వాత కళ్యాణ భోజనం అనేది కూడా ఉంటుంది. ఇందులో కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఆది దంపతుల యొక్క కళ్యాణం చేసుకుని ప్రజలందరూ కూడా రావాల్సింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు సందీప్ యాదవ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ప్రముఖ సినీ నటుడు సందీప్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుపతి దర్శనానికి రావడం జరిగింది. సో చాలా బాగా జరిగింది అని దర్శనం. అరేంజ్మెంట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఇంతకుముందు కన్నా చాలా మెరుగుపడింది తిరుపతి. సో దేవస్థానం వాళ్ళకందరికీ కృతజ్ఞతలు.
ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ఇప్పుడు ఒక మహతి అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, సుహాసిని గారు మా మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఇంకోటి మ్యాజిక్ మష్రూమ్స్ అని ఒక సినిమా చేస్తున్నాను. అదంతా ఒక లవ్ స్టోరీతో పాటు చిన్న సైకలాజికల్ ట్రిప్ ఉంటుంది. సో సీకేఎన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టండి, జిల్లా కలెక్టర్. ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పుట్టినరోజు వేడుకలు. స్థానిక షెడ్లో ఘనంగా నిర్వహించిన అభిమానులు రేపటి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు. శ్రీకాళహస్తిలో శోభాయమానంగా శని త్రయోదశి వేడుకలు. కల్వకుంట జలాశయాన్ని పరిశీలించిన కమిషనర్ డాక్టర్ జే అరుణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.